వెల్కమ్ టు బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని చెప్పదలుచుకొని వార్తలు వెనుక విశేషాలను వాస్తవాలను వివరించే చిన్న ప్రయత్నమే ఈ బియాండ్ న్యూస్ టీవీ ఛానల్. తోడబుట్టిన చెల్లెలు శూర్పణఖను తృణీకరించి ముక్కు చెవులు కోసి కురూపిని చేసి అవమానించిన రామలక్ష్మణులపై ప్రతీకారం తీర్చుకునేందుకే రావణాసురుడు సీతను అపహరించాడా? లోకుల కోసమే అయినా సరే తన శీలాన్ని శంకించి అగ్నిపరీక్షకు గురి చేసిన రాముడితో సీత మళ్ళీ ఎలా కాపురం చేసి పిల్లలను కన్నది? అల్పుడి మాటలే జనవాక్యమని అగ్నిపరీక్షలో నెగ్గిన నిండు చూలాలైన భార్యను కారణవులకు పంపినవాడు ఆరాధ్యదేవుడు ఎలా అవుతాడు? రామాయణాన్ని ఇలా మళ్ళీ పుస్తకంగా రాస్తే, సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? మన రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది కదా. మరి రాజ్యాంగం సంగతేమో కానీ ముందు ఆ పని చేసిన వాడిని, రామాయణాన్ని పవిత్రంగా భావించే వ్యక్తులు ఖచ్చితంగా చంపుతారు. నచ్చని విషయాలపై నిరసన వ్యక్తం చేయాలే కానీ అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వీలు లేదని న్యాయస్థానాలు వారిని ఆ తర్వాత శిక్షించవచ్చునేమో కానీ అలా రాసిన తీసిన వారికి మాత్రం ముందుగా శాస్తి తప్పదు. వాక్ స్వాతంత్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగమే అందుకు హద్దును కూడా నిర్ణయించింది. రాజ్యాంగంలోని 19వ అధికరణంలోని సబ్ క్లాజ్ 1A కింద ఈ స్వేచ్ఛను ప్రసాదిస్తూనే సబ్ క్లాజ్ 2 కింద సమాజంలోని వ్యక్తుల పరువు ప్రతిష్టలను, మానమర్యాదలను మంటగలిపేందుకు, సభ్యత నైతికతకు విరుద్ధంగా ప్రవర్తించేందుకు, నేరాలకు పురుగొల్పేందుకు, సమాజంలోని సామరస్య వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ఎవ్వరికీ స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. స్వేచ్ఛ గురించి మాట్లాడే చాలామంది పెద్ద మనుషులకు బహుశా ఈ బాధ్యత గురించి తెలియకపోవచ్చు. లక్ష్మీస్ వీరగంధం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతిపై సినిమా తీయబోతున్నట్లు, లోగడ కామాగ్ని పేరుతో ఒక నీచమైన సినిమా తీసిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చేసిన ప్రకటనతో ఆయనకు బహుశా ఈ 2వ క్లాజ్ తెలిసి ఉండకపోవచ్చు అనిపిస్తోంది. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు సంబంధించి ఇటీవల బయటికి వచ్చినటువంటి పోస్టర్లు, ప్రకటనలే ఆయన తన సినిమాలో లక్ష్మీ పార్వతిని ఏ విధంగా చూపబోతున్నారో స్పష్టం చేస్తున్నాయి. సినిమా టైటిల్కి తోడుగా 2వ పెళ్లి చేసుకున్నదన్న కారణంతోనో లేక అది చేసుకున్న వైనం కారణంగానో ఆమెను మరింత హేళన చేసే విధంగా ఆదర్శ గృహిణి అని ఆ సినిమా పేరు కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఆయన జోడించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై మొదటి భాగాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ సినిమాగా తీస్తున్నారని, అలాగే లక్ష్మీపార్వతి ప్రవేశం తర్వాత సాగిన ఎన్టీఆర్ జీవిత 2వ భాగాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాగా తీస్తున్నారని, ఈ రెండింటి మధ్య భాగాన్ని అంటే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించారు అన్న దానిపై తాను సినిమా తీయదలుచుకున్నానని కేతిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే వర్మ బహుశా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతుల వివాహాన్ని సమాజం ఆమోదించే విధంగా ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన చంద్రబాబును విలన్గా తీసే అవకాశం ఉంది, కనుక ఆ వాదనను దెబ్బతీసే విధంగా దానికి పోటీగా కేతిరెడ్డి తన సినిమాను తీర్చిదిద్దబోతున్నారనే మాట. తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుకు తనకు వయసులో చాలా వ్యత్యాసం ఉన్నా ఆయన తనను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్నారని వాపోయి ఎన్టీఆర్ సానుభూతి పొంది ఆయనకు దగ్గరయ్యారని, కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించిన ఎన్టీఆర్ మొండిగా ఆమెను పెళ్లి చేసుకోవడంతో తన సినిమా ముగుస్తుందని ఒక దినపత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి చెప్పారు. తెలుగుదేశం పెద్దలెవరూ తన వెనక లేరని, వారెవరూ తనకు డబ్బు సాయం చేయడం లేదని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని రాజ్యాంగాతీత శక్తిగా లక్ష్మీపార్వతి భ్రష్టు పట్టించారని ఆయన వెల్లడించారు. బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ చిత్రంపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, రామ్ గోపాల్ వర్మ తాను తీసే సినిమా మానేస్తే తాను కూడా తన సినిమాను విరమిస్తానని కేతిరెడ్డి చెప్పారు. అన్నట్లు ఈ సినిమా తీస్తే చంపేస్తానని లక్ష్మీపార్వతి బెదిరించినట్లుగా కూడా ఆయన తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతుల వివాహం వారిద్దరికీ ద్వితీయ వివాహమే. తేడా అల్లా, ఈ వివాహ సమయానికి ఎన్టీఆర్కు భార్య లేదు, లక్ష్మీపార్వతికి భర్త ఉన్నాడు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరూ కమ్మ కులస్తులే. ప్రతి ప్రేమ కథలో మాదిరిగానే ఈ కథలోనూ విలన్లున్నారు. ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకుంటే అప్పటి వరకు చాటుమాటును దాగి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న తమకు ప్రమాదం వస్తుందన్న భయంతో వివాహం వరకు వారిని
వెళ్ళనివ్వకుండా విడదీసేందుకు ఆమెను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బంధించగా ఎన్టీఆర్ తన అబిడ్స్ నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఆ సంగతి దక్కన్ క్రానికల్ దినపత్రిక అప్పట్లో మొట్టమొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించడంతో హడలిపోయిన ఆ విలన్లు ఆమెను గౌరవంగా ఎన్టీఆర్కు అప్పగించారు. తమ వివాహానికి ఈ విలన్లు ఎలా అడ్డుపడతారో అని అనుమానించిన ఎన్టీఆర్ తిరుపతిలో పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఒక ప్రముఖ నటుని సహాయంతో పార్వతిని నేరుగా ముందే తిరుపతికి చేర్చి సభ జరుగుతుండగా మధ్యలో ఆమెను అకస్మాత్తుగా వేదికపైకి ఆహ్వానించి ఆ అశేష జనసమక్షంలో తమ వివాహం గురించి ప్రకటించి ఈ ఊహించని దెబ్బతో షాక్ అయిపోయిన విలన్ల మౌనమే వేదమంత్రాలుగా, అభిమానుల జయ జయ ధ్వానాలే బాజా భజంత్రీలుగా, వారి దీవెనలే అక్షతలుగా, అనంత ఆకాశమే సాక్షిగా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని సరక్షణంగా సశాస్త్రీయంగా పెళ్లి చేసుకున్నారు. కాషాయ అంబరాలను విడిచిపెట్టి పాలనదుర్గు తెలుపులో మిసమిసలాడే పట్టు వస్త్రాలతో నిలువుబట్టుతో ఆ అందాల రాముడు శ్రీనివాసుని సన్నిధిలో కళ్యాణ రాముడయ్యాడు. 1993లో జరిగిన ఈ వివాహం వెనుక పార్వతి నుంచి ఒక స్త్రీగా అందే ఆసరా, ఆమెపై గల ప్రేమకు అతీతంగా ఎన్టీఆర్ మనసులో ఒక స్పష్టమైన వ్యూహం ఉందని తదనంతర కాలంలో ఆయన చర్యలే రుజువు చేశాయి. ఇదేదో గూఢచారి వర్గాల గుసగుసల వల్ల తెలిసింది కాదు. తన మొదటి భార్యలా లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఇంటికి పరిమితం చేయలేదు. పెళ్లైన ఏడాదిలోపే 1994 డిసెంబర్లో వచ్చిన శాసనసభ ఎన్నికలలో ఆయన చంద్రబాబు తదితరులను దూరం పెట్టి భార్య లక్ష్మీపార్వతితో కలిసి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. ఆయన ప్రోత్సాహంతో అనేక సభలలో ఆమె ప్రసంగించారు. తెలుగు నేల అంతటా జనం వేలం వెర్రిగా వారి సభలకు హాజరయ్యారు. ముది వయస్సులో చేసుకున్న ఆయన పడుచు పెళ్లాన్ని చూసేందుకు వచ్చిన జనం వారికి నీరాజనాలు పలికారు. 294 స్థానాలు గల శాసనసభలో అంతకు మునుపెన్నడూ లేని విధంగా కొత్త దంపతులకు వారి తెలుగుదేశం పార్టీకి, అంటే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతుల తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతి 250 స్థానాలు పెళ్లి కానుకగా బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. కమ్మ పెద్దలకు కొందరు పత్రికాధిపతులకు పార్టీలోని పాత కాపులకు దీనివల్ల ఇబ్బంది కలిగిందేమో కానీ తెలుగుదేశం పార్టీకి సామాన్య జనానికి ఈ పెళ్లి వల్ల ఏ విధమైన నష్టమూ జరగలేదనేది నికార్సైన వాస్తవం. పడుచు పెళ్ళాం, తిరిగి వచ్చిన రాజకీయాధికారం ఎన్టీఆర్కు నూతన యవ్వనాన్ని ప్రసాదించాయి. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. అది ఎలాగో చూద్దాం. తన తెలుగుదేశం పార్టీపై, లోగడ తన ప్రభుత్వంపై, తన కొమ్ము కాసే తన వర్గ కమ్మ కుల మీడియా అండదండలతో ఎన్టీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా పట్టు పెంచుకుంటూ అప్పటి వరకు సమాంతర కేంద్రంగా రాజ్యాంగాతీశక్తిగా చలామణి అయిన చంద్రబాబును పక్కన పెట్టి ఆ స్థానాన్ని నిర్మోహమాటంగా లక్ష్మీపార్వతికి దఖలు పరిచి పార్టీపై, ప్రభుత్వంపై తిరిగి పట్టు సాధించుకునేందుకు ఎన్టీఆర్ ఉపక్రమించారు. అప్పటి వరకు ఎదురులేని తెరసాటు నాయకుడుగా, తిరుగులేని శక్తిగా విరాజిన చంద్రబాబుకు ఆయన ప్రాపకంతో పనులు చేయించుకుంటూ ప్రయోజనాలు పొందిన శక్తులకు ఇప్పుడు లక్ష్మీపార్వతి దగ్గరకు, ఒక ఆడమనిషి దగ్గరకు వెళ్ళవలసి రావడం మింగుడు పడలేదు. చోటా మోటా నాయకులకు ఇది పెద్ద సమస్య కాకపోయినా పత్రికాధిపతులకు, చంద్రబాబుతో బాగా అంటకాగిన వారికి ఇది దుర్భరమైంది. దీంతో ఎన్టీఆర్ పాలన సాగిన ఆ 9 కాలంలో లక్ష్మీపార్వతిని, ఎన్టీఆర్ని అప్రతిష్ట పాలు చేసేందుకు మీడియాను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారానికి తెరతీశారు. లక్ష్మీపార్వతి రాజ్యాంగాతీత శక్తిగా పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని, ముసలివాడైపోతున్న ఎన్టీఆర్ను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నదని, ముఖ్యమంత్రి కావాలని ఉబలాట పడుతున్నదని, డబ్బుకు అమ్ముడుపోయిన ఇతర జర్నలిస్టులను, సంపాదకులను కలుపుకొని జనం నమ్మే విధంగా తెలుగు లోగిళ్లలో అదే పనిగా ఊదరగొట్టారు. అమాయక జనం చాలామంది ఇప్పటికీ అదే వారు ప్రచారం చేసిందే నిజమని నమ్ముతూ ఉన్నారు కూడా. రెండో పెళ్ళాం సవతి తల్లి మన సమాజంలో సహజంగా దుష్టపాత్రలు కావడంతో చాలామందికి అది నమ్మడానికి వాటంగా ఉండడంతో దానినే వారు నమ్మి ప్రచారం చేశారు. చుట్టుముడుతున్న కమ్మాగ్ని జ్వాలలను ఖాతరు చేయని ఎన్టీఆర్ పార్వతిని ఏకంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి శాసనసభకు ఎన్నిక చేసేందుకు రంగం సిద్ధం చేయడంతో బెంబేలెత్తిపోయిన ప్రత్యర్థి వర్గం ఇక ఆఖరి అస్త్రంగా ఎన్టీఆర్ను వెన్నుపోటుకు పొడిచేందుకు రంగం సిద్ధం చేశాయి. డబ్బు విరజిమ్మి, పదవులు ఆశ చూపి శాసనసభ్యులను లొంగ తీసుకుని లక్ష్మీపార్వతి కారణంగా పార్టీలో తిరుగుబాటు వచ్చిందని ప్రచారం చేసి ఎన్టీఆర్ను వెనక నుంచి పొడి చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని, పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ను
ఎన్టీఆర్ నుంచి గుంజుకున్నారు. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోవడంతో ముఖ్యమంత్రి పదవికి ఎన్టీఆర్ రాజీనామా లేఖను సిద్ధం చేసుకోగా ఆయన ప్రమేయం లేకుండానే కాకెత్తుకెళ్ళిపోయినట్లు ఆ రాజీనామా లేఖ గవర్నర్కు చేరిపోయింది. ఆయనకు ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూ ఇప్పుడు గొప్ప గొప్ప నీతి సూత్రాలు వల్లవేస్తూ సమాజంలో తిరుగుతున్న ఓ మాజీ ఐఏఎస్ కాకి ఎన్టీఆర్కు తెలియకుండా ఆయన ఇంటి నుంచి ఆయన రాజీనామా పత్రాన్ని దొంగిలించి ఆయన అనుమతి లేకుండా నేరుగా తానే గవర్నర్కు అందజేసింది. ఒంటరివాడైపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత శాసనసభకు వెళ్ళింది లేదు. కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు సభలో తన బలాన్ని నిరూపించుకున్నది లేదు. రాజీనామాను ఎన్టీఆర్ నుంచి ధృవీకరించుకోవాల్సిన బాధ్యత గల గవర్నర్ ఆ పని చేయకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేరుగా చంద్రబాబును ఆహ్వానించారు. అలా చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయిపోవడం వెనక ఎన్టీఆర్కు వ్యతిరేకంగా జరిగిన అనేక అత్యాచారాల్లో ఇవి కొన్ని మాత్రమే. ముది వయస్సులో రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో తాము ఆయనను సరిగ్గా చూడటం లేదని తమను వీధుల్లోకి లాగాడన్న కోపంతో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కుట్రలో అడుగడుగున చంద్రబాబుకు సహకరించారు. అలా ఆ యుద్ధంలో ఎన్టీఆర్ ఓడిపోయారు. యుద్ధంలో ఓడిపోయిన రాజ్యంలోని ప్రజల పట్ల, రాజ కుటుంబీకుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల విజేతలు ఎంత క్రూరంగా, అమానుషంగా, దారుణంగా ప్రవర్తిస్తారో చరిత్ర జ్ఞానం ఉన్న వారందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పరాజిత రాజ్య రాణులను, మహారాణులను పైశాచికంగా నెలల తరబడి సామూహిక మానభంగాలు చేసి వారిని వేశ్యలుగా, ఉంపుడుగత్తెలుగా మార్చేవారు. అందుకే రాజపుత్రుల వంటి కొన్ని జాతులలో యుద్ధంలో తమ రాజులు మరణించిన వార్త తెలియగానే రాణులు, రాజకాంతలు, అంతఃపురకాంతలు రాగల అవమానాలకు భయపడి అగ్నిలో దూకి ఆత్మహత్యలు చేసుకునేవారు. పరాజిత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతికి కూడా నేడు ఇంచుమించు అదే గతి పట్టింది. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో కనిపెట్టిన, ఆయనతో కలిసి జీవించిన ఇంటి నుంచి ఆమెను ఆమె లేని సమయంలో ఆమె సామాన్లు బయటపడేసి ఆమెను గెంటేశారు. అడుగడుగున ఆమెను ఒక స్త్రీ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా దారుణంగా అవమానించారు. ఎన్టీఆర్ బ్రతికుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ కేతిరెడ్డి ఇంతటి సాహసానికి ఒడిగట్టి ఉండేవాడా? ఎన్టీఆర్ 10 మంది సంతానంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ సంగతి పట్టకపోవడం ఎన్టీఆర్ దౌర్భాగ్యం. ఇక కేతిరెడ్డి విషయానికి వద్దాం. తాను తీయబోయే సినిమా లక్ష్మీస్ వీరగ్రంథం అనే పేరులోనే ఆయన సంస్కారం బయటపడుతున్నది. సినిమాకు ముందే విడుదల చేసిన ఈ పోస్టర్లు ఏమిటి? ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకునే వ్యక్తి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పట్ల ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా? పచ్చి వేశ్య అనే భావం కలిగేలా ఈ బొమ్మలతో ఆయన సమాజానికి కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారు? తన సినిమాలో ఏం చూపబోతున్నారు? ఎన్టీఆర్ అంతటి భర్తను కోల్పోయి దుర్మార్గుల అభాండాలతో బోలెడంత అవమానపడి భర్త మరణానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే దారి లేక నిస్సహాయంగా మిగిలిపోయిన ఒంటరి ఆడమనిషి మీద ఇంతటి అత్యాచారమా? ఇది నాడు కురుసభలో ద్రౌపదికి జరిగిన అవమానం వంటిది కాదా? కురువృద్ధులు, గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండా మదోద్ధురుడై పార్వతినిట్లు చేసిన ఖలున్ లోకభీకరలీలను వధించి అని భీషణ ప్రతిజ్ఞ చేసి ఆమె గౌరవం కాపాడేందుకు ఆమె భర్త ఇప్పుడు ఈ లోకంలో లేడు. నాడు నిండు కొలువలో ప్రేక్షక పాత్ర వహించిన కురుకులాలంకారుల మాదిరిగా స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ స్వాతంత్రం, పౌరహక్కుల గురించి గుండెలు బాదుకునే మేధావులు, పౌరహక్కుల నాయకులు ఈ అత్యాచారం గురించి నోరు మెదకపోవడం ఆశ్చర్యం. ఇలా కళ్ల ముందు జరిగే వాటి గురించి మౌనం వహిస్తే వారు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా వంటి వారి జైలు కష్టాల గురించి ఎంత గొంతు చించుకున్నా ఎవ్వరూ స్పందించరు. ఏం జరుగుతుందో జరగని, నేను మాత్రం ఆ సినిమా గురించి, ఆ వ్యక్తి గురించి మాట్లాడను అని లక్ష్మీ పార్వతి మౌనం వహించారు. ఈ సినిమా వల్ల వచ్చే డబ్బును పక్కకు పెడితే దానివల్ల లాభపడే అవకాశం ఉన్నది తెలుగుదేశం పార్టీయే, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వర్గీయులే. నేరం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభం లేదా ప్రయోజనం పొందేవారే నేరం చేసి ఉన్నట్లు అనుమానించాలని నేర శిక్షా స్మృతి చెప్తోంది. తెలుగుదేశం పెద్దల నుంచి డబ్బు తీసుకోలేదని ఒకవైపు చెప్తున్న కేతిరెడ్డి మరోవైపు రామ్ గోపాల్ వర్మ మానేస్తే తాను ఈ సినిమా మానేస్తాను అని చెప్పడంలోనే అసలు మర్మం దాగుంది. ఇటువంటివే మరిన్ని వీడియోల కోసం బియాండ్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ఈ వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్, కామెంట్ చేయండి.